హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐడియల్ బొలారంలోని 2 ఫార్మా కంపెనీలో 2 కోట్ల 30 లక్షల విలువైన నిషేధిత డ్రగ్ ను సీజ్ చేశారు. అక్రమంగా డ్రగ్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐడియల్ బొలారంలోని 2 ఫార్మా కంపెనీలో 2 కోట్ల 30 లక్షల విలువైన నిషేధిత డ్రగ్ ను సీజ్ చేశారు. అక్రమంగా డ్రగ్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, డ్రగ్ కంట్రోల్ అధికారులతో పాటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా ఫార్మా కంపెనీపై సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 2 కోట్ల 80 లక్షల విలువైన డ్రగ్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. నిషేధిత డ్రగ్స్ ని ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్మా పేరుతో తయారు చేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులకు సమాచారం రావడంతో నిన్న ఈ సోదాలు చేసి భారీ మొత్తంలో పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి బొల్లారంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని వలమాని ఆర్గానిక్స్, అదేవిధంగా ఐడియల్ బొల్లారంలోని ల్యాబ్స్ లో సోదాలు చేయడంతో ఈ డ్రగ్ అంతా కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. విదేశాలకి ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వరుసగా డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు చేస్తూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ ఇక్కడ డ్రగ్స్ అనుమతులు లేకుండా తయారు చేస్తూ ఎగుమతులు చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. ఇలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా నగర శివారు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా కొన్ని ఫార్మా కంపెనీలు, మూతబడ్డ ఫార్మా కంపెనీల్లో ఇలాంటి డ్రగ్స్ తయారు చేస్తున్నట్టు గుర్తించడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తు చేస్తూ ఎవరైతే బాధితులు వారి తయారీదారులు ఉన్నో వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.